స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టీకే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు పేదలకు కూరగాయలు పంచిపెట్టారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వలన దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన బుడుగు బలహీన వర్గాలకు టీకే గ్రామంలో టీడీపీ శ్రేణులు కూరగాయలు ఇంటింటికి పంచిపెట్టారు. పసుపు, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం వంటి ప్రకృతిలో దొరికే వాటితో ఎటువంటి వైరస్లునైనా నిర్మూలించవచ్చని వారు తెలిపారు. మనకు అందుబాటులో దొరికే పళ్ళు, కూరగాయలు, పాలు, మిరియాలు వంటివి ఆహారంగా తీసుకోవడం వలన మనలో రోగనిరోధక శక్తి పెంచి కరోనా వైరస్ వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చని అన్నారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మేడిశెట్టి వెంకటరమణ, టీకే టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గుత్తుల మంగాదేవి, ఆమె భర్త గోవిందరావు, గుత్తుల పుత్రయ్య ఇల్లు శ్రీనివాస్, బి భద్రారావు టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పేద ప్రజలకు కరోనా నిమిత్తం ఉపాధి కోల్పోయిన కారణంగా ప్రతి ఒక్క ఇంటికి కూరగాయలు పంచిపెడుతున్నామండి. అలాగే ఈ పేద ప్రజలు గవర్నమెంట్ సూచించిన అనుగుణంగా బయటికి ఎవరు రాకుండా దూరం దూరంగా ఉండి ఈ ఆది యాప్తికి అరికడతారని చెప్పేసి ప్రజలను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ప్రజలు గ్రామానికే కాకుండా దేశానికి కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించారని చెప్పేసి కోరుతున్నామండి. ఇంగ్లీష్లో ఇంకా కనిపెట్టే దాతలు, ఇంకా మహానుభావులు, ఇంకా ఎంతెంత సైంటిస్టులు ఉన్నారు, కానీ వారు కనిపెట్టే విధానాలు ఇంకా వారికి ఇంకా ఎన్నో ట్రై చేస్తున్నారు, అందులో ఇంకా ఏమీ కనిపించలేదు. కానీ ప్రకృతిని నమ్ముకున్న ప్రజలు ఎప్పుడు ఎన్నాళ్ళు పూర్వం నుంచి మనకు వచ్చి అంతా కూడా 60 సంవత్సరాలు అయింది ఇంగ్లీష్ వచ్చి. మన ప్రకృతి మన 100 సంవత్సరాల నుంచి మన తాతల ముత్తాతలు ఈ ప్రకృతిని ఆశ్రయించి రోగాలు తగ్గించుకుని మహానుభావులు మన తాతల ముత్తాతలు ఎంతో మంది వెనకబడి ఉన్నారు. ఈ రోజున మన ఈ తెగులు రావడం కారణం మన ఇంగ్లీష్ మందుల వల్ల మనం ఇంత నాశనం అవుతున్నాం. కాబట్టి ప్రకృతిని నమ్ముకోండి అమ్మ. పసుపు, చెంచ, గుప్పుడు పసుపు, గుప్పుడు యాపాకు, చెంచ పసుపు, ఒక నిమ్మరసం, ఒక కాయ ముందు పచ్చళ్ళ చేసుకుని ఉండలు చేసుకుని పొద్దున్న పరగడుపుని తింటారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. వైరస్ వెంటనే వెళ్ళిపోద్ది. అది మన బాడీలో ఉన్న వైరస్, మన కరోనా వచ్చిందని ఇప్పుడు ఏదో అనుకుంటున్నావు, కరోనా కాదు ఇది. వైరస్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ప్రతి దాంట్లోనే నిర్మించి ఉంది ఇది. ఏ అప్పుడు కలరలు లేవా, దొమ్మలు లేవా, వైరస్ ఎన్నో ఉన్నాయి. దాన్ని ప్రణయం ముంచుకొచ్చింది ఇది, దాన్ని మన చేతిలో ఉంది. కాబట్టి అది ప్రతి ఒక్కరు నేను చెప్పింది పాటించే మీ ఇంటికి 3 రోజులు యాపాకు కట్టండి, 3 రోజులు మావిడోకలు కట్టండి. ఇలా తీసుకుంటాం వల్ల మన ఇంట్లో ఆ యాప నూను ఇంట్లో వెలిగించుకుంటాం వల్ల మన పముదులు 4 పక్కలను పెట్టుకుంటే వైరస్ కంప్లీట్ తొలగిపోతుందని మా ప్రకృతి శాస్త్రం చెప్పుకొస్తుంది. దయచేసి మా శాస్త్రం వింటే మీరు ప్రజలు బాగుంటారు. ఈ శాస్త్ర వ్యవస్థను నమ్మండి అమ్మ. రేపు ఏం చేస్తారా?